ఏంటమ్మా నాకు ఒక ప్లేట్ ఇడ్లీ ఇస్తావా? కూర్చోండి సార్. రేయ్ మాధవ, ఎలా ఉన్నావురా? ఎన్నేళ్ళైంది నిన్ను చూసి? పదేళ్ళైందిలే. గుర్తొచ్చావా పలిక? ఇలా రా. వీడెవరో తెలుసా? యామిని వాళ్ళ నాన్న. బాగుండమ్మా బాగుంది. ఏంటి ఈ వ్యాపారం ఎలా ఉందిరా? ముందులాగా లేదురా, బిజినెస్ అంతా చాలా డల్గా ఉంది. థ్యాంక్స్ అమ్మా. యామిని చదువు కూడా పూర్తి అయిపోయింది. సరే, ఈ ఊరికి ఒక కొత్త లైసెన్స్ విషయంగా వచ్చాను. దొరికిందనుకో ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. దొరుకుతుంది లేరా, వ్యాపారం అన్నాక ఆటుపోట్లు సహజం. నువ్వు ధైర్యంగా మొదలుపెట్టు, నీకు అందగా మేమంతా ఉన్నాం కదా. అది సరే, మీ వాడు సుబ్రహ్మణ్యం ఎక్కడ? కనిపించట్లేదు. నీకు సహాయం చేయకుండా ఊరి మీద పడ్డాడా? వాళ్ళ చిన్నప్పుడే యామినికి సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యానికి యామిని అని నిర్ణయించుకున్నాం. గుర్తుంది కదా, భయంగా ఉందిరా. అంతా సవ్యంగా జరగాలి కదా. వాడు అలాంటి వాడు కాదురా. సుబ్రహ్మణ్యం అని ఏ క్షణాన పేరు పెట్టావో గానీ వాడికి అన్ని మంచి గుణాలే వచ్చాయి. ఇవాళ షష్ఠి కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడున్న పేదలందరికీ ఆదానం చేస్తాడు. అలా చేయడంలో వాడికి తృప్తి. నిజం చెప్తున్నాను రా, సుబ్రహ్మణ్యం లాంటి కొడుకునిచ్చినందుకు ఆ దేవుడికి ఎన్ని పూజలు చేసినా సరిపోరు. పార్వతి పుత్ర నిన్ను తిల్చమా, కంద కార్తికేయ సుబ్రహ్మణ్య షణ్ముఖ సుందర శివపుత్ర, ఏ ఒక్క పేరు స్మరించిన నిన్నే కదవో శివతేజ. పట్టి పట్టి చూడరా, పట్టి పట్టి చూడరా, ముఖములేమో ఆరురా, ముఖములేమో ఆరురా, ఇడ్లీ వడ దోసరా, ఇడ్లీ వడ దోసరా, అమ్మితేనే కాసురా, అమ్మితేనే కాసురా, అచ్చు తప్పు లేదురా, పెరుగుతున్న రేట్లురా, సరసమైన రేట్లురా, పేదవాళ్ళ రూటురా, సుబ్రహ్మణ్యం నీ వాడురా. ఏ సుబ్రహ్మణ్యం వీడేమురా, సుబ్రహ్మణ్యం వీడేమురా, సుబ్రహ్మణ్యం వీడేమురా, సుబ్రహ్మణ్యం వీడేమురా, సుబ్రహ్మణ్యం. పట్టి చూడరా, ముఖములేమో ఆరురా, ఇడ్లీ బడ దోసరా, అమ్మితేనే కాసురా, అచ్చు తప్పు లేదురా, పెరుగుతున్న రేట్లురా, సొరసమైన రేట్లురా, పేదవాళ్ళ రూటురా, సుబ్రహ్మణ్యం నీ వాడురా. ఏ సుబ్రహ్మణ్యం నీ వాడురా, సుబ్రహ్మణ్యం నీ వాడురా, సుబ్రహ్మణ్యం మీ వాడురా, సుబ్రహ్మణ్యం మీ వాడురా, సుబ్రహ్మణ్యం మీ వాడురా. అది అమ్మతోని పోయే బ్రతుకొక లెక్క కదా, ఒడిసి పట్టి మార్చు. కసు కోసం ఎన్నో బతుకు బాటలున్నాయి, న్యాయమైన బాట కొట్టే మంచిదిరా మనకు. బాధలేని మనిషి ఎవడో నీవు చెప్పరా, అప్పి నీవు చెప్పరా, పొట్టకింత తిండి పెడితే దేవుడేనురా, నీవు దేవుడేనురా, మేలుకుంటే మంచిదిరా, నిద్రోటం చెడ్డదిరా, సమకొద్ది ఫలితం రా, నువ్వు శ్రమిస్తే పేరొచ్చురా. సుబ్రహ్మణ్యం 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 సొంతమన్న చోట సొత్తు కొరకే పోరు, అతులని పోతే నీ పక్కకైన రారు. మంచి వాళ్ళ స్నేహం మనసులనే కలుపు, సొంతమైన వారి కంటే అదే కదా మేలు. మెగాస్టారు గారు కూడా మెచ్చుకున్నారు, కొట్టుకి వచ్చి చూసారు, బట్టి కొట్టు కాదు మనది స్టారు హోటలు, మెగాస్టారు హోటలు. నీ చేతైతే చేసి పెట్టు,
పెట్టు బతుకంటేనే చిన్నబడి పాఠాలన్నీ నేర్పు మరి పట్టి పట్టి చూడరా ముఖములేమో ఆరురా ఇడ్లీ బడ దోసరా అమ్మితేనే కాసురా అచ్చు తప్పు లేదురా పెరుగుతున్న రేట్లురా సొరసమైన రేట్లురా పేద వాళ్ళ రూటురా సుబ్రహ్మణ్యం నీ బాడురా సుబ్రహ్మణ్య ఇవాళ వ్యాపారం బాగా జరగాలి చూడు అమ్మా చెట్టి సాంబార్ రెడీగా ఉన్నాయా కస్టమర్లు వచ్చే టైం అయింది అన్ని రెడీగా ఉన్నాయన్నయ్య ఎరా ఆ వెంకి మార్కెట్కి ఎప్పుడు వెళ్ళాడు ఇంకా రాలేదండి మా టైంకి ఎప్పుడు వచ్చాడు అన్న నాలుగు ఎండిపోయిన ఇడ్లీలు అమ్మడానికి ఆ బజార్కి వెళ్ళు ఈ బజార్కి వెళ్ళి అని చాచీలు పెట్టేస్తున్నారు వీళ్ళకి తగిలించాలనుకో మా బాబు అన్నయ్య మనిషి ఐదు అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంతకెట్టావు వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య ఏంటి వెంకీ నాన్నని గురించి అలా గొప్పగా చెప్తున్నారు నా బ్రెయిన్ పవర్ అంటే తెలియకుండా మాట్లాడుతున్నాడు ఒక్క ఛాన్స్ వస్తే నేనంటే ఏంటో చూపిస్తాను చూపించు చూపించు హలో నేను ఐటీ పార్ట్ని మాట్లాడుతున్నా ఏంటి 500 ఇడ్లీ 500 వడ అయ్యో మీ సావాసమే వద్దనుకుని నేను నిశ్చితార్థానికి రానని చెప్పాను ఇలా సడన్ గా 500 ఇడ్లీ అడిగితే నేను ఎక్కడికి పోను ఇక్కడ బండ్లు ఉన్నాయి హోటల్ లేవు ఒక్క నిమిషం ఉన్నాయట నేను తీసుకొస్తాలే ఏంటి టేస్టా ఏం మాట అది 500 ఇడ్లీ కొనేటప్పుడు నేను టేస్ట్ ఉన్నాయండి నువ్వు ఫోన్ పెట్టాయి ఏమయ్యా శాంపుల్ కొన్ని 4 ఇడ్లీ ఓకే సార్ కూర్చోండి కూర్చోండి రే అర్జెంట్గా 500 ఇడ్లీ పార్సల్ చేయి రే వెంకీ వద్దు అతనికి మొత్తం కట్టించేస్తే మన రెగ్యులర్ కస్టమర్లకి ఏమీ మిగలకుండా పోతాయి ఎవరు వీళ్ళ వీళ్ళ రెగ్యులర్ కస్టమర్లు ఐదేళ్ల నుంచి రెండింటి తప్ప ఏమి తింటలేదు కొండరా నీకు నేను కూడా అదో టైప్ లోనే కనబడతాను గట్టిగా 5 ఇడ్లీ తింటానికి కస్టమర్ లేడు ఒక పెద్ద మనిషి 500 ఇడ్లీలు కావాలంటున్నాడు మొత్తం ఆయనకి ఇచ్చేసి కొట్టు మూసేసి నైట్ సెకండ్ షో సినిమాకి చెక్ చేయకుండా వచ్చే ప్రతి అథవా 2 ఇడ్లీ అయ్యి 3 ఇడ్లీ అని గిన్నెలు గిన్నెలు సాంబార్ తాగేస్తా ఉంటే వాళ్ళు ఎంగిల్ ప్లేట్లు కొడుకుంటూ రాత్రి అంతా నేను ఇక్కడ కాపలకాయలా కట్టమంటే నోరు మూసుకు కట్టాలి ఇదిగోండి సార్ ఇడ్లీ మల్లెపూలో ఉంటుంది అలా ముద్దులో నుంచి కూడా పాసి తొందరగా కట్టుకుంటే కట్టండి ఎలా ఉంది సార్ బాగుంది నీళ్ళు 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 పండురా తొందరగా రెడీ చేయండి పాసి రెడీ అవుతుంది సార్ ఏం తొందరలేదు నిదానంగా కట్టిస్తే చాలు సార్ అమ్మాయి పంతులతో లేచిపోయిందట అమ్మాయి లేచిపోతే ఏంటి చచ్చిపోతే మనకేంటి సార్ ఇడ్లీ కూడా రెడీగా ఉన్నాయి సార్ ఏవయ్యా నిశ్చితార్థమే క్యాన్సిల్ అయిపోయింది అక్కడ మెక్కడానికి ఎవరున్నారు గనక ఇడ్లీ వడ కూడా క్యాన్సిలే ఏంటి క్యాన్సిల్ లంచ్ వేరే చోట చూసుకుందాం ఇడ్లీలన్నీ ఏం చేయాలి ఈ ఇడ్లీలతో స్పెషల్ గా ఒక ఉప్మా చేసి కొత్త పేరు పెట్టి అమ్మేద్దాం బంగారు కోడి పెట్ట బండి దొరికే ఏ పాప బి పాప సి పాప హలో ఏంటి 300 పెసరట్లా ఏవయ్యా టేస్ట్ ఒక పెసరటే పెసరటి కావాలా పనిచేస్తున్నారు లెదర్ చాలా కంపు కొడుతుంది మేడం కంపు కొడితే వీళ్ళ అగ్రత్తుల కంపెనీలో పనిచేయండి మాలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో వర్క్ చేయడం స్టేటస్ నాకు ఇలాంటివి నచ్చవు సారీ మేడం మావయ్య ఎయిర్కి సెటిల్ చేసి పంపించండి సరే మేడం ఈ రోజు మధ్యాహ్నం అపాయింట్మెంట్స్ అని క్యాన్సిల్ చేయి నేను కార్తిక్ ని రిసీవ్ చేసుకోవడానికి ఏర్పాటు కొల్లాలి ఓకే మేడం మేడం ఇఫ్ యు డోంట్ మైండ్ కార్తిక్ ఎవరు తెలుసుకోవచ్చా మై బ్రదర్
రేయ్ వెంకి టైం ఎంత ఐందిరా ఇంకోసారి టైం అడిగా ఉంటే తొంతాను పొద్దు నుంచి నువ్వు టైం అడగడం పదో సరి మధ్యాహ్నం రెండింటి ఫ్లైట్ కదరా కార్తీక్ వస్తా అన్నాడు నేను ఏమైనా ఎయిర్పోర్ట్ చాపసి పడుకున్నానా నువ్వు బలేవాడి వనయ్యా నిన్న రాత్రి అంతా నిద్రపోలేదు ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు నీకే తెలుసు కదమ్మా పదేళ్ల తర్వాత కార్తీక్ వస్తున్నాడని అందుకని ఇలా చేస్తావా అనయ్య కూర్చోపెట్టుకో నాన్న నీకు సుబ్రహ్మణ్యం కార్తీక్ వచ్చారా సుబ్రహ్మణ్యం ఏ కార్తీక్ ఎలా ఉన్నావు రంగు తెలియరా నువ్వు హలో మాలియ అక్క నేను కార్తీక్ మాట్లాడుతున్నాను కార్తీక్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు వైజాగ్ నుంచి 9 ఫ్లైట్ కి వచ్చేసాను 9 మరి ఇంతసేపు ఎక్కడ ఉన్నావు వచ్చే దారిలో సుబ్రహ్మణ్యని కలిసి మాట్లాడి వస్తున్నాను అక్క సుబ్రహ్మణివా తినగా ఇంటికి రాకుండా ఏమిట్రా ఇది కోపం తెచ్చుకోకక్క ఇంకో హాఫ్ అన్ అవర్ లో నీ ముందు ఉంటాను చూడు త్వరగా వచ్చేస్తానక్క అక్క 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 ఎలా ఉన్నావు అక్క కార్తీక్ To be so long. Look at you. I missed you, Ra. I miss you too, Akka. ఏంటక్కా ఇంకా చిన్నపిల్లాడికి కొన్నట్టు గిఫ్ట్లు కొనిపెట్టావు నువ్వు ఎప్పుడూ నాకు చిన్నపిల్లాడివేరా రే కార్తీక్ అక్క నువ్వు తప్ప ఇంకెవరున్నారు నాకు అది కరెక్టే అక్క కానీ అక్కయ్యను చూడకుండా సుబ్రహ్మణ్యను చూడడానికి వెళ్ళావు కదా బాబు మామయ్య అక్క కోసమే కదా 10 సుబ్రహ్మణ్యను వదిలిపెట్టి చదువుకోవడానికి వెళ్ళాను సర్లే పద భోంచేద్దు గాని చాలక్క తింద్రా ఈ స్వీట్ కూడా తిను మామయ్య స్వీట్ లాస్ట్ లో తింటాను టేస్ట్ చూసి చూడు రే చాలక్క అమ్మా ఇది కూడా వడ్డించు మామయ్య మేడం ఏంటి మామయ్య ఇది నేను తినిపిస్తాను అక్క ముందు నువ్వు తిను సారీ మేడం మీ కోసం పోలీసులు వచ్చారు మేడం మీ తమ్ము ట్రాఫిక్ కానిస్టేబుల్ కొద్ది యాక్సిడెంట్ చేశాడు హిట్ అండ్ రన్ లో కేసు ఫైల్ అయింది యాక్సిడెంటా అక్క నేను యాక్సిడెంట్ ఏమీ చేయలేదు అక్క కార్తీక్ నేను ఉన్నాను కదరా హాల్ లో వెయిట్ చేయండి ఓకే మేడం మినిస్టర్కి ఫోన్ చేయండి అమ్మ రింగ్ అవుతుంది మినిస్టర్ తీయట్లేదు కోఆపరేట్ చేస్తున్నాను గనకే నా ముందు నించున్నారు సారీ మేడం మీరు పంపకుంటే నేను అరెస్ట్ చేస్తాను కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి సిగ్గు లేదు పదరా అడు మా లాయర్ రానివ్వండి సారీ లాయర్ వచ్చే వరకు లాకప్ లోనే ఉండాలి తెరవయ్యా ఇన్స్పెక్టర్ అక్క అయ్యో నేనెవరు అనుకుంటున్నావు ప్రతి నెల చేజాచి జీతం డబ్బులు తీసుకుంటే నీకెంత పొగరా నా తమ్ముడు లాకప్ లో ఒక్క క్షణం ఉన్నా
ఇలా చూడండి మేడం, గన్ కింద పెట్టండి, అనవసరంగా సీన్ క్రియేట్ చేయకండి. మేడం మేడం ఆగండి మేడం, ఇలా ఇవ్వండి. ఏమయ్యా తీసుకోవయ్యా తీసుకో. ఏమయ్యా కొత్తగా వచ్చావా? ఎవరితో ఎలా నడుచుకోవాలో నీ సీనియర్లు నీకు చెప్పలేదా? బలేవాళ్ళ ఉన్నావే నువ్వు. రా బాబు. మేడం మేడం ముందు మీరు బయలుదేరండి, సీఎం ఆఫీసులో ఒక ముఖ్యమైన మీటింగ్, అందువల్ల లేట్ అయింది, నన్ను క్షమించండి మేడం. నువ్వు రా బాబు, రా. ఓయ్ బయటికివయ్యా. చెప్పానని తప్పు కనుకోకండి అమ్మా, మీరు అలా చేసి ఉండకూడదు. ఒక్క నిమిషం నాకే భయం వేసింది. ఓ 10 నిమిషాలు బాబు లోపలుంటే లాయర్ వచ్చి విడిపించేవారు. కారాపు. ఏంటమ్మా? వెళ్ళి కూలింగ్ ఒక వాటర్ బాటిల్ తీసుకురా. తెస్తానమ్మా. కృష్ణ. అమ్మా ఒక్క నిమిషం, షర్ట్ విప్పేసి వెళ్ళు. ఏంటమ్మా? షర్ట్ విప్పి వెళ్ళు అన్నా. షర్ట్ విప్పేసి నేను రోడ్డు మీద ఎలా షర్ట్ విప్పి వెళ్ళలేవా? స్టేటస్ అడ్డొస్తోందా? 4000 జీతం తీసుకునే ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్వి, నీకే ఎంత ఉంటే ఏ మాలిని దేవికి ఎంత ఉండాలి? సారీ అమ్మా. కాస్ట్ నానా. ఏం నా నదులో ఉన్నావు? పెద్దన్నయ్య గుర్తుకొచ్చాడా? పుట్టిన వెంటనే చనిపోయిన వాడు నా బిడ్డే కదమ్మా. మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. పెద్దన్నయ్యకి మీరు అమ్మ కలిసి ఏదో పేరు పెట్టుంటారుగా, ఆ పేరేంటి? కార్తిక్. మీరు చెప్పేది ఇలాగేనమ్మా. మీ అమ్మ కూడా అప్పుడు ఆశ్చర్యపోయింది. కార్తిక్ మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మన జీవితమే మారిపోయిందమ్మా. సుబ్రహ్మణ్యాన్ని కార్తిక్ని మీ అమ్మ ఎప్పుడూ వేరు చేసి చూడలేదు. కార్తిక్ మన ఇంటికి వచ్చిన వేళ విశేషమో ఏమో, వ్యాపారం బాగా పెరిగింది, అందరం సంతోషంగా ఉన్నాం. ఊరికి దూరంగా ఓ స్థలం కొన్నాను, అందులో ఓ చిన్న ఇల్లు కట్టుకుంటే మన జీవితాలు హాయిగా గడిచిపోతాయనుకున్నాను. ఉన్నట్టుండి ఒకరోజు మీ అమ్మకు ఒంట్లో బాగోలేదు, ఏదో చిన్న గుండె నొప్పిలే అనుకున్నాను. చివరికి అదే మీ అమ్మ ప్రాణాలు తీసింది. డాక్టర్లు మీ అమ్మ ఎంతో కాలం బతకదని చెప్పారు. ఆసుపత్రికి చేతిలో ఉన్నదంతా ఖర్చు అయిపోయింది. ఇష్టపడి కొనుక్కున్న స్థలాన్ని మీ అమ్మకు తెలియకుండా షేడ్ దగ్గర తాకట్టు పెట్టాను. కానీ మీ అమ్మ మాత్రం చివరి వరకు అది మన స్థలమే అనుకునేది. ఇల్లు కట్టకపోయినా అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి సంతోషంగా గడిపోతాం అనుకునేది. ఆరు కాలాలు తోడు రానన్న ఆపకురాని సమరం. చనిపోలేదు, మనతోనే ఉందని సుబ్రహ్మణ్యం పట్టుబట్టి అమ్మ సమాధిని అక్కడే కట్టించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళమ్మ చనిపోయిందంటే వాడు ఒప్పుకోడు. ఆ స్థలంలో ఇప్పటికీ బతికే ఉందని వాడు ఇంకా నమ్ముతున్నాడు. చట్నీలో ఇడ్లీ నంజుకు తినం కదరా, ఇడ్లీలో చట్నీ నంజుకు తిని తొందరగా బయలుదేరు. 4 ఇడ్లీలు 2 దోశలు పార్సిల్. ఆ
కొంతకాలం కాలమాగిపోవాలి నిన్న కాలం మొన్న కాలం నేడు కూడా రావాలి నువ్వు అడిగింది ఏనాడైనా కాదన్నా కత్తిరా ఇమీడియట్ గా వర్కౌట్ చేసేయచ్చు లంచికొస్తావా మంచికొస్తావా కోరిందిస్తావా కొన్న డిన్నర్ ఇస్తావా రమ్మని వెయ్యికి రమ్మని రామ చిలుక పిలిచెను ఈవేళ తుపాకీలా ఉందనుకుంటే లాపాకీనా ఇది యావైనా దీనికి 1000 రూపాయలు ఎక్కువే ఇంకి నువ్వు తప్పించుకున్నావురా ఎరా ఈ వ్యాపారంలో ఏదో కాస్త చేదోడు వాదోడుగా ఉంటాం అనుకుంటే అమ్మాయిని చూసి పాట పడతావా నువ్వు అనుకున్నట్టు కాదు ఇది ఇంకో రకం అడిగిందని సమాధానం చెప్పరా చవట అవును ప్రతిదానికి నేను ఒకరిని దొరికాను నీకు నీ కొడుకు వచ్చాడ కొట్టికి నన్ను అడుగుతున్నా వాడిని అడిగావా రై వాడు పని చేసి నిద్రపోతున్నాడు నీకు నిద్రపోవడమే పని కదరా వెళ్ళి పందుడు పో ఏదో చెప్పి నా నోరు మూయిస్తారు యామిని ఎక్కడున్నావు 10 ఏళ్ళైంది నిన్ను చూసి చిన్నప్పుడు ఎప్పుడో చూశాను నన్ను చూడడానికి ఎప్పుడు వస్తావు నువ్విప్పుడు ఎలా ఉంటావు టైం 10 అవుతుంది ఇంకా నిద్ర ఏంటి లే ఒసే కార్తె నిన్ను ఆగు ఆగవే నిన్ను మంచి కలన్ మధ్యలో చెరగొట్టావు ఆగు పెద్ద కల 10 ఏళ్ళగా యామిని గురించి ఇక కలలు కట్టునా నిన్ను నోరు మూయ పెద్ద కలలు కట్టావే అసలు యామి ఆగమంటుటే అసలు యామిని ఎలా ఉంటుందో నీకు తెలుసా ఈసారి కూడా యామిని రాదు నువ్వు తన కళ్ళ చేసుకోవాల్సిందే నిన్ను మా పోస్ట్ ఎవరికి సుబ్రహ్మణ్యానికి ఎప్పుడు అడుగుతుంటాడే ఆ యామిని దగ్గర నుంచి వచ్చింది యామిని దగ్గర నుంచా లెటర్ ఇవ్వు ఏ పరిగెత్తుకో లెటర్ ఇవ్వు నేను చెప్పాను అమ్మ దగ్గర పెట్టి తర్వాత చదువుతాను మూడేళ్ళు యామిని 3 ఏళ్ల తర్వాతగానే రాదని తెలిసి ఎంత ఫీల్ అవుతున్నాడో చూసావా నువ్వు పనిచేద్దావా యామిని ఈ ఊళ్ళోనే ఉందని వాడికి చెప్పేద్దావా యామినిని మా అన్నయ్యని పెట్టి మనం మంచి డ్రామా ఆడదాం ఇప్పుడు ఎక్కడుందో ఏం పని మీద ఉందో హలో వదిన బాగున్నావా ఐఎమ్ ఫైన్ సూపర్ నీవందరూ కలిసి ఇవాళ సినిమాకు వెళ్తున్నావు వీలైతే నువ్వు వచ్చి మా అన్నయ్య ప్రేమని టెస్ట్ చేయి ఓకే కానీ నేను ఎవరన్న విషయం నీకు నాన్నకి కార్తీక్ అన్నయ్యకి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు ఓకేనా సరే సరే కానీ అన్నయ్య నిన్ను తప్ప ఇంకెవ్వరిని కన్నెత్తి కూడా చూడ్డు చూద్దాం ఛాలెంజ్ ఛాలెంజ్ అదిరిపోయింది కదా ఇది నీకు కాస్త ఓవర్ గా ఉంది రే మనలాంటి వాళ్ళు వారానికి ఒకసారి ఇలాంటి చోటుకు వస్తేనే రిలాక్స్ అవ్వచ్చురా అయితే బాడీ మసాజ్ కెళ్ళు అక్కడ చిలకల లాంటి అమ్మాయిలు మోకాలు బాగా మసాజ్ చేస్తారు కదా చిలకలు గిలకలు అని తప్పుగా మాట్లాడకు యామిని తప్ప నేను ఇంకెవ్వరిని చూడను ఏమన్నారు సార్ యామిని తప్ప నేను ఇంకెవ్వరిని చూడను అయ్యా మీరు చూడండి అయ్యా అయ్యా మీరు చూడండి అయ్యా తమను చూస్తే మాత్రం మొత్తం అమ్మాయిలందరూ మీ వెనకాల వచ్చేస్తారా ఈ కాలపు కుర్రాళ్ళు ఎలా ఉన్నారు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఒక లవ్ మధ్యాహ్నం లంచ్ ఒక లవ్ అని డెవలప్ అవుతున్నారు నువ్వేమో అరిగిపోయిన రికార్డ్ లాగా 12 ఏళ్ళ నుంచి ఒకే పేరు చెప్తున్నావు నువ్వెవరిని చూడవు నన్ను చూడవు ఒక మోడర్న్ బ్లడ్ పీస్ మోడర్న్ డ్రెస్ లో మంచి స్టైల్ గా వెళుతుంది దాని మీద జామ్ రాసి మిగియాలనుంది నీ రేంజ్ కొంచెం ఓవర్గా లేదు వచ్చేసింది
నేను పక్క మారాడంటే నువ్వేంటి తిక్కడాలా నవ్వుతున్నావు బావా నా ముద్దుల రాంపండు బావా రాంపండు బావా వాడవడు ఈడి ఇడ్లీ కొట్టు సుబ్రహ్మణ్యం గాడు ఏంటి సుబ్రహ్మణ్యమ అవును రాంపండు కదా కాదు ఇంకా నయం ఈ వెనిలా ఐస్ క్రీమ్ ఈ వెర్రి బాగుడు మరదలని కడిల్చచ్చు నేనేం చేయలేదమ్మా చెప్పొచ్చు కదా నేను రాంపండుని కాదు సుబ్రహ్మణ్యం అని చెప్పొచ్చు కదా నువ్వు నా బావ అయ్యో మా బావకి నిన్న మొహం ఎలా చూపించను ఏం చేయమన్నాను చెప్పు ఎవడే మీరు అడగండి సరే సరే అందుకని మీరు ఇవన్నీ మనసులో పెట్టుకుని వీడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బొక్కలో తోయించి మక్కిలి రగదండించడం లేకపోతే రౌడీలు ఏమండి ఇదేం తప్పు కాదండి తప్పు కదా నీ కాబోయే పెళ్ళం ఇలా చేస్తే నువ్వు ఊరుకుంటావా తను అలా చేస్తే చచ్చిపోద్ది అంటే నేను చచ్చిపోమంటావా నీకోసం నేను చావాలా అంత సీన్ లేదులే నువ్వెప్పుడు వచ్చావు నువ్వు కిస్ ఇచ్చేప్పుడే వచ్చావు ఇది చాలే రే ఇడ్లీ కొట్టు నీకుంది చూడు ఏంటి సుబ్రహ్మణ్యం ఏమైనా నువ్వు నాకంటే వయసులో చిన్నపిల్లాడివి ఇదేంటి మన ఇంకి మనల్ని ఇంత మాట అడిగాడని తర్వాత నువ్వు ఫీల్ అవ్వకూడదు సుబ్రహ్మణ్యం కసక్కన ఒకటి ఇచ్చింది అది ఎలా ఉందరా సరే సుబ్రహ్మణ్యం నోరు తుడుచుకోరా దేనికి నీ ఫిగర్ వస్తుంది నేను చక్కగా ఇంగ్లీష్ ముందు పెట్టించుకున్నప్పుడు పక్కనే అన్న ఉన్నాడని మర్యాద ఉందా రే నీకేంటా మర్యాద అవి సామర్గ్యంలో వేయాలరా అవును కదా రామా కిస్మిస్ రా రా ముందు ఆ పిల్లకి ఏం కావాలో చూడరా రెండు ఎగ్ దోస వేసుకోవయ్యా అటు చూడు మాకయ్యా ఎగ్ సిక్కేస్తుంది గొడవ చేయడానికి వచ్చావా రుచి బాగా మరిగింది నేను టిఫిన్ గురించి చెప్పాను ఏం టిఫిన్ అన్నయ్యా అది నీకు పెళ్ళాక తెలుస్తుంది ఏంట నూనె వేడు ఇంత నూనె పోస్తే కొట్టు మూసి నెత్తిన కొట్టేసి పోవాల్సిందే అప్పుడే మనే పోయి బాగా పోయి ఆడకుక్కు ఏయ్ డార్లింగ్ నాకు నెయ్యి దోస వేసి పెట్టవా చెప్పు తెగిపోద్ది ఆయిల్ దోసకి అడుగు తిని అప్పు పెట్టే నీకు నెయ్యి దోస కావాలా పోరా ఏయ్ డార్లింగ్ ఏయ్ డార్లింగ్ అలా పిలిస్తే చంపేస్తాను పోరా సుబ్రహ్మణ్యం బావా ఎవరు అమ్మాయి మరదలాగా తెగ ప్రేమలకు పోస్తుంది ఏంటి చెప్పానా భయంగా ఉందిగా 24 గంటలు టైం ఇస్తున్నాను నాకు నువ్వు సమాధానం చెప్పాలి హేమా లేదంటే దీన్ని ఎవిడెన్స్ గా ఇచ్చి కంప్లైంట్ చేసి చచ్చిపోతాను దీనికి సాక్ష్యం ఈ చింపాంజీ గాడే నేను ముద్దు పెట్టింది నీకే నువ్వే నా మొగుడివి నాకు పెట్టి ఉండొచ్చు కదా రే చూసావా ముద్దు పెట్టించుకున్నావు నువ్వు జైలు కూడా నాకా ముద్దు పెట్టించుకోవడం తప్ప మళ్ళీ మళ్ళీ అదే అడిగి నాకు బీపీ తెప్పించుకో ఇంత వయసు వచ్చినా ఒక్క అమ్మాయిని కూడా నెట్ వచ్చేయలేదు నన్ను ముద్దు గురించి టెన్షన్ పెట్టావా సారీ రా ఇంకే సారీ కానీ దీన్ని అటు ఇటు తేల్చేయాలి రా తేల్చేది నేను ఏమని అడుగుతాను తనైతే కరెక్ట్ గా చెప్తాను వెరీ గుడ్ వెరీ గుడ్
మన వెంకీ ఉన్నారు కదా, వాడికి ఒక మావ కూతురు ఉంది, దాన్ని నెచ్చేసుకోవాలని వాడు ఎప్పటి నుంచో కళలు కంటూ ఉండగా అది ద్రోహం కాదో తెలుసుకోలేక మన వెంకీ బాధపడుతున్నాడు. డెఫినెట్గా అది ద్రోహం కాదు బాబా. ద్రోహం కాదా? అదేం లేదు యామిని, ఇదంతా జరిగింది వెంకీ కాదు నాకు. యామిని ఏంటమ్మని ఇప్పుడే చెప్పావు అదంతా ద్రోహం కాదని మాట్లాడవే. హలో హలో బాబా, బాబా నిజం చెప్పాలంటే నేను ద్రోహం చేశాను బాబా. నువ్వు ద్రోహం చేసావా? అవును బాబా, వెరీ సారీ. మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు. ఒక మినిస్టర్ కొడుకుతో నా పెళ్లి ఖాయం చేశారు. నేను కారణం లేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ బాబా, వెరీ సారీ. నన్ను మర్చిపో. నిన్ను మర్చిపోవాలా? ఏమంటున్నావు? తను మర్చిపోమందిరాపుడు నాకు పోతాను. పోతాను. తను నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటే ఇలా మాట్లాడేదా? అసలు నేను ఎందుకు బతికి ఉండాలి? నా బాధ మీకు ఎవరికి అర్థం కాదు. పోడ్రా. చల్ చల్లకి చల్ 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 ఉన్న చల్ చల్లకి చల్ చల్లకి చల్ చల్ అయ్యో ఓడి పెట్ట పుందు కావాలా లేక కింద కావాలా నన్నే నంజుకోవాలా అమ్మమ్మో పాల పెట్ట పాలు కావాలా లేక తేనె కావాలా నన్నే చేరుకోవాలా ఆకాశి పిల్ల రంకేస్తే ఎల్ల రంభవ చేసే చవే రాతి గుండె గుల్ల చల్ చల్లకి చల్ చల్ చలో నా చల్ చల్లకి చల్ చల్లకి చల్ చల్ సోరు సోరు
చల్చలకి చల్చలకి చల్ చల్ చలోన చల్చలకి చల్చలకి చల్ చల్ Wow, Malini, how health conscious you are. Yendaina vanana, you don't stop walking, you keep on jogging. Kani mana Kartike? Yeledu, tell her that Subramanyam kutlo tendo, ade a platform meedu kurchuni tendo, mana lankanta gompa kattincham. It's okay, taste differs. It's okay, nu kurchu. Puttunne aggipolle geesadu. రండమ్మా కూర్చోండమ్మా. బాగున్నారా? బాగున్నాను. మీరేంటమ్మా ఎలా వచ్చారో? ఒక ప్లేట్ ఇడ్లీ ఇవ్వండి. ఇప్పుడే తెస్తానమ్మా. ఏమా మన ఇడ్లీ లాడు తింటుందంటావా? ఏంటి ఈ మాలిని దేవి స్టేటస్ కి ప్లాట్ఫామ్ ఇడ్లీ ఎలా తింటుందని ఆలోచిస్తున్నారా? అవునమ్మా. నా తమ్ముడు వచ్చి తిన్నప్పుడు ఈ ఆలోచన రాలేదా? వాడిది నా రక్తమేగా. తనేదో చిన్నపిల్ల, ఇంత వయసు వచ్చింది, మీకేనా బుద్ధి ఉండక్కర్లా? కార్తీక్ వస్తే జాగ్రత్తగా చూసుకో. ఏమిటి? ఏంటి ఇద్దరు బిజీగా ఉన్నారా? ఈ క్లైమేట్కి వేడిగా రెండు ఇడ్లీలు తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా బోని కాలేదు. రే కార్తీక్, ఏంటి వర్షంలో తరుస్తున్నావు? బండి దగ్గరికి రా. రే ఏమైందిరా? ఏమైందిరా, ఎందుకు అడ్డోలా ఉన్నావు? అడుగుతున్నానుగా చెప్పరా. సరదాగా రెండు ఇడ్లీ తిందామంటే బోని అనలేదు గుర్తందిరా చెల్లెలు. ఇంతవరకు ఎప్పుడు మళ్ళీ కలా అనలేదురా. పైకి అబద్ధం చెప్పిందని తెలియగానే చాలా బాధ అనిపించిందిరా, అందుకే వెళ్తా మాట అందా. క్షమాపణ అడుగు. కాదనయ్యా, నాకు నువ్వు ఏ కారణాలు చెప్పక్కర్లేదు. కార్తీక్ తలదించుకోకూడదు. క్షమాపణ అడుగు. అడుగు. క్షమించనయ్యా. ఎందుకురా అమ్మాయిని తిడతావు? స్టేటస్ చూడకుండా నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు ఇతను. అది వాళ్ళ అక్కకు నచ్చలేదు. స్టేటస్ కోసం తాళి కట్టిన మొగుడినే అవమానించి చంపింది ఈ అక్క. ఇది ఊరంతా తెలిసిన విషయమే. ఏ కారణం చేత వాడు తల తెచ్చుకోకూడదు. క్షమాపణ. మర్యాదగా చెప్తున్నాను, నా ఫ్రెండ్ తల తెచ్చుకోవడం నాకు నచ్చదు. క్షమాపణ అడుగు. Thank you.
కార్తీక్ ఈరోజు అన్ని నీ ఫేవరెట్ డిషెస్సే. నీ ఫేవరెట్ ఆంధ్ర పప్పుచారు, నీ ఫేవరెట్ మైసూర్ రసం చూడు. అండ్ వన్ మోర్ థింగ్, నీకు చాలా ఇష్టమైన పన్నీర్ బటర్ మసాలా. సారీరా, నేను వెళ్ళి అక్కడ అలా మాట్లాడి ఉండకూడదు. నీ ఆరోగ్యం పాడవుతుందని అలా మాట్లాడాను. నీకేమైనా అయితే నేను తట్టుకోలేనని నీకు తెలుసు కదరా. సారీరా. నా ఆరోగ్యం పాడవకూడదని అలా చేసావక్క? నేను అక్కడికి వెళ్ళడం నీకు ఇష్టం లేక నువ్వు అలా చేసావని నేను తప్పుగా అనుకున్నానక్క. చచా, నేనెందుకు అలా అనుకుంటా చెప్పు. సారీ అక్క. ఇట్స్ ఓకే. ఈరోజు రాత్రికి నేను నీ వంటే తింటాను. థ్యాంక్స్. గో రిలాక్స్. బాగుందమ్మా మాలిని, చాలా బాగుంది. వాడిని తిట్టమంటే వాడినే నువ్వు సారీ అడుగుతున్నావా? ఏంటంటే చిన్నతనంలో వాడిని ఒకసారి తిట్టినప్పుడు వాడికి ఫిట్స్ వచ్చాయన్న కారణంతో డూడు బసంలో వాడు ఏమన్నా తలాడిస్తావు. ఇలా చూడు, రాను రాను వాడు సుబ్రహ్మణ్యం గారికి దగ్గర అవుతున్నాడు. నా మాట విని వెంటనే వాడికి పెళ్లి చేసి పారేస్తే ఆ పెళ్ళం కొంగు పట్టుకు తిరగడానికి వాడి టైం సరిపోతుంది. ఆ సుబ్రహ్మణ్యం గారిని వీడిని వేరు చేయాలంటే ఇంతకు మించి మనకి వేరే ఉపాయం లేదు. పేరు శ్వేత, ఎస్విఎస్ మూర్తి గారు ఒక్కగానొక కూతురు, ఢిల్లీలో ఉంటున్నారు. మన స్టేటస్కి సరిగ్గా సరిపోతారు. కార్తీక్ ఫోటో చూసి అబ్బాయి నచ్చాడని చెప్పారు. నీ సమాధానం కోసం వెయిటింగ్. అమ్మాయి అందంగా ఉంది, మన స్టేటస్ కి ఈక్వల్ అయిన వాళ్ళు అంటున్నారు. ఇంకో రెండు రోజుల్లో మీటింగ్ అరేంజ్ చేయండి. నేనేదో మాట వరుస కంటే నిజంగానే నా మొహన్ కొడతావా? ఎందుకు బండి దగ్గర నుంచి అడవుడిగా తీసుకొచ్చావు? ఒక అందమైన అమ్మాయిని చూశాను. అయ్యో అమ్మాయా, రే ఎందుకు అలా దాక్కుంటా? యామని తప్ప ఇంకెవరిని చూడను. రే పిల్ల నీకు కాదురా, నాకు. ఇక్కడే నుంచుంది కానీ కనిపించట్లేదు, చూద్దాంరా. ఎక్కడికి? నేను ఎక్కడికి రాను, నువ్వు పో. నువ్వు చెప్పు దెబ్బలు తిన్నాక అప్పుడు వస్తాను. పోతున్నావా? సర్లే ఉండు, వస్తాను. సార్, ఈ కారులో వచ్చిన అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది సార్? తన ఇక్కడ లేదురా. ఎక్కడెళ్ళింది? ఎక్కడెళ్ళిందిరా? తెలీదట. ఏంటి? నా ఫ్రెండ్ షూ విడిపోయాడు. వస్తాను. రే సుబ్రహ్మణ్యం చెప్పు, నాకు అమ్మాయి బాగా నచ్చిందిరా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అవునా? నీకు బాగా నచ్చిందా? అవును. ఐ ఐ ఐ ఆ సిగ్గు చూడు. ఓకే, ఐ కార్తీక్. అది ఇంగ్లీష్ నీకు అర్థం కాదు, కమింగ్. ఓకే, వాడికి అమ్మాయి నచ్చింది, నాకు అమ్మాయి నచ్చింది, ఇద్దరు పెళ్ళిలు ఒకే మండపంలో చేసుకుందాం. ఓకే. ఏయ్ కార్ వెనక్కి. ఏయా ఏంటి? ముందు మర్యాదగా మాట్లాడండి, లేదా అటువైపు దిగండి. ఏయ్ నేనెవరో తెలుసా? వెళ్ళి రేషన్ ఆఫీసులో అడుగు. సెక్యూరిటీ మేడం, ఆ బండిని దూరంగా పెట్టి లేదా గడిచి పంపించే. ఎస్ మేడం. ఏ సెక్యూరిటీ, కారు మీద చెయ్యేస్తే చెయ్యి నరికేస్తాను. నేనే ముందొచ్చాను, ఆవిడ తీమను. సెక్యూరిటీ, ఇది నా పర్మనెంట్ పార్కింగ్ లాగన్ తెలీదా? అడ్డమైన వాళ్ళని లోపలికి రానిస్తున్నావు. ఇంకోసారి ఇలా జరిగిందంటే నిన్ను పనులు సరే చేస్తాను. తన కోసం కారు తెస్తాను. ఏయ్ నా తమ్ముడు అందంగా ఉన్నాడని బుట్లా వేసుకోవాలని చూస్తున్నావా? నా కాళ్ళు పట్టుకున్నా నేనే పని చేయను. ఎంత పొగరే నీకు.
రే రారా రే కార్తిక్ వద్దురా నా మాట విను రే నేను ఎందుకు వద్దురా నువ్వే మాట్లాడాలి రా రా రే కార్తిక్ నీ లవ్ నీ మాట నువ్వు వెళ్ళి మేకతో మాట్లాడు నేను ఎందుకు బయలుదేరతాను రే 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 మాట్లాడి కన్విన్స్ చేస్తానని చెప్పావు కదా అయ్యో అనవసరంగా నోరు జరాను సరే పద చెప్పులు పర్లేదురా నువ్వు ఊరుకోరా ఫార్మాలిటీ సేవద్దు నిశ్చితార్థం చేసుకుందాం నమస్కారం సార్ అమ్మాయి మాకు నచ్చింది కార్తిక్ గురించి ఆలోచించక్కర్లేదు వాడు నా తమ్ముడు తాళి కట్రా అంటే కడతాడు అక్క ఏమిట్రా ఈ అమ్మాయి అవునక్క ఆ రోజు పార్కింగ్ లో నీతో గొడవ పడ్డ అమ్మాయి తను చేసింది తప్పని తను అర్థం చేసుకుంది నిన్ను సారీ అడగడానికి కూడా తను రెడీగా ఉంది సారీయా అవును తన ఫోటో నీ దగ్గర ఉందేంటి అంటే నేను పూజని సుబ్రహ్మణ్యం చెప్పరా చెప్పు చాలా మంచి అమ్మాయి అండి మన కార్తిక్ కూడా బాగా ఇష్టపడుతున్నాడు అవునక్క ముందసలు పూజ ఒప్పుకోలేదు తెలుసా ఆ తర్వాత సుబ్రహ్మణ్యమే తనతో మాట్లాడి ఒప్పించాడు అక్కతో మాట్లాడదాం నీకోసం తప్పకుండా ఒప్పుకుంటారు అన్నాడు అందుకే చాలా అందంగా ఉంది మన ఇంటి పేరు నిలబెట్టే గోడలా అవుతుంది ఏంటక్క ఆ రోజు తను నీతో అలా మాట్లాడిందని ఫీల్ అవుతున్నావా చచా అదేమీ లేదురా నా ప్రెస్టేజ్ కంటే నీ సంతోషమే నాకు ముఖ్యం అది కాకుండా సుబ్రహ్మణ్యం నీకోసం రికమెండ్ చేస్తున్నాడు మన ఇంటి పేరు నిలబెట్టే కోడలంటున్నాడు తన అందానికి నువ్వు పడిపోయావు కదా నిజంగానే చాలా బాగుంది కార్తీక్ థ్యాంక్స్ మామయ్య హలో పూజ ఇప్పుడు మాట్లాడాను సుబ్రహ్మణ్యం నువ్వు నిజంగా కార్తీక్ కి బాగా క్లోజ్ ఫ్రెండ్ థ్యాంక్స్ అండి నీ వ్యాపారం ఎలా ఉంది బాగానే జరుగుతుంది సిఎంఆర్ లో పూజ నా కోసం వెయిట్ చేస్తుంది తనతో ఈ గుడ్ న్యూస్ చెప్పేసి వస్తానక్క వస్తానండి వస్తాను రే రారా డ్రాప్ చేసి వెళ్తాను నువ్వు వెళ్ళరా నేను బస్సులో వెళ్తాను వీడు మన ఇంటి గోడలు నిర్ణయించే లెవెల్కి ఎదిగాడు కార్తీక్ ఇంటికి వెళ్తున్నాడు ఇదివరకే నీకు సుబ్రహ్మణ్యానికి గొడవ జరిగిందని అందరికీ తెలుసు అందుకే నిన్ను పిలిపించాం ఇదిగో అడ్వాన్స్ దాని మొహం మీద యాసిడ్ పడాలి ఆ మొహాన్ని కార్తీక్ ఆశ్రయించుకుని దానికి దూరం అయిపోవాలి ఇదిగో ఫోటో పూజ సిఎంఆర్ లో ఉంది వెంటనే బయలుదేరు కొంచెం ఫోన్ ఇవ్వండి సార్ ఎందుకు ఒక పెద్ద ప్రాబ్లం సార్ అర్జెంట్ గా ఫోన్ చేయాలి మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పుడు ఇలా ఫోన్ చేసి విసిగిస్తా కట్ చేశాడే చాలా థ్యాంక్స్ సార్ నువ్వు వెళ్ళు నేను సెల్ తీసుకో ఏమైందిరా చెప్పు
నిన్ను అడుగుతుంది, చెప్పరా? నేను చెప్తాను. అన్నిటికీ కారణం సుబ్రహ్మణ్యం. కదా సుబ్రహ్మణ్యం? సుబ్రహ్మణ్యమా? ఏంటి అక్కడ నువ్వనేది? అవును, నువ్వు ఇక్కడికెలా వచ్చావు? సుబ్రహ్మణ్యం నీ కోసం ఓ రోజు ఆటో డ్రైవర్ ని కొట్టాడు కదా. అందుకని వాడు నీ మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. నేను కొట్టడానికి వాడు ప్లాన్ వేశాడు. అప్పుడే వాడికి నువ్వు డబ్బున్న వాళ్ళ బిడ్డవని తెలిసింది. మమ్మల్ని డబ్బడికి బ్లాక్మెయిల్ చేశాడు. మేము ఇవ్వమని చెప్పాం. ఆ కోపంతో నేను ఏవైనా చేయాలనుకున్నాడు. సుబ్రహ్మణ్యం నీకు సపోర్ట్ గా ఉన్నాడని తెలిసి వెనక్కి తగ్గాడు. ఆ తర్వాత నువ్వు పూజ ఇక్కడ ఉన్నారని వాడికి తెలిసింది. మళ్ళీ వాడు మాకు ఫోన్ చేశాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోని చెప్పాం. ఆ తర్వాత నీకు చాలా సార్లు ఫోన్ చేశాం. నువ్వు ఫోన్ ఆఫ్ చేసి పెట్టావు. అందుకే డైరెక్ట్ గా వచ్చేసావు. పోనీ, పోలీసులు కంప్లైంట్ ఇద్దామాక? రేపు పూజ మన ఇంటికి కోడలుగా రాబోయే పిల్ల. తను కోర్టు చుట్టూ తిరిగితే బాగుంటుందా? అది మాత్రమే కాదు, మీరు ప్రేమించుకోవడం ఇష్టం లేక నేనే పూజ మీద యాసిడ్ పోయమనాన్ని ఆ రౌడీ కోర్టులో చెప్పురా చెప్తాడు. ఆ తర్వాత పూజతో కలిసి మీ అక్క కూడా కోర్టు చుట్టూ తిరిగి అవమానపడాలి. అయ్యో వద్దక్క, కానీ సుబ్రహ్మణ్యమే లేకపోతే పూజ బతుకు ఏమై ఉండేదో. అవును సుబ్రహ్మణ్యం, నువ్వు ఇక్కడికెలా వచ్చావు? అదే నిజమైన స్నేహం కదా సుబ్రహ్మణ్యం. అదే ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా? వాళ్ళ అక్క గురించి ఆలోచించి మీ స్నేహాన్ని వదులుకోవద్దు. వెళ్ళి పడుకో. వెళ్ళు. మొదటి శుభ్రేఖ నీకే. సుబ్రహ్మణ్యం అక్క, మరిద్దరి పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి జరిపించారని ఒప్పుకుందిరా? ఏంట్రా అలా చూస్తున్నావు? అక్క రేంజ్కి మినిస్టర్స్, మేయర్స్ లాంటి వాళ్ళు ఉన్నా మొదటి శుభలేఖ నీకే ఇవ్వాలని ఇక్కడికి తీసుకొచ్చింది. చాలా థ్యాంక్స్ అక్క. వెళ్ళి వాళ్ళిద్దరికి చూపించు. మల్లిక, నాన్న చూడండి. నా స్టేటస్కి నీకు నా తమ్ముడికి ఒకే ముహూర్తాన పెళ్లి జరిపిస్తున్నానంటే దానికి ఒక రేట్ ఉంది. నువ్వు ఏమి చూడలేదు, అక్కడ ఏమి జరగలేదు. అర్థమైందనుకుంటాను. రే కార్తీక్, ఎందుకు అర్జెంటుగా నన్ను ఈ హోటల్కి రమ్మన్నావు? ఇదేం ఇన్విటేషన్? నాన్న తెచ్చిచ్చారు. ఇందులో నీ పెళ్లి ఊళ్ళోనే వేసిందేంటి? లేదురా, యామిని వాళ్ళ నాన్నగారికి మొక్కుందట, వాళ్ళ కులదైవం గుళ్ళోనే పెళ్లి జరగాలని పట్టుబడుతున్నారు. నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పచ్చు కదరా. చెప్పానురా, కానీ ఈ ఒక్క విషయంలో మా ఇష్ట ప్రకారం జరగని బాబు అంటున్నారు. నేను ఆయనకి అడ్డు చెప్పలేకపోయాను, అందుకే. అవును, ఇది మాట్లాడడానికి నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? యామినికి ఫోన్ చేశాను. ఇక్కడ బార్లోనే మీ మామగారు ఉన్నారంట, ఆయనే వెళ్ళి అడుగుదాం పద. దాందే ఉంది, అందరూ వచ్చేయండి. మా కులదేవం గుడిలోనే ఒకే పందిరిలో ఇద్దరు పెళ్లిలని దామ్ దుమ్ని చేసేస్తా. అదెలా వీలవుతుందండి? అక్క స్టేటస్ ఏంటి, ఆవిడ సర్కిల్ అంటే మేమందరం బిచ్చగాల గుంప? అయ్యో ఆ మాట లేదు, అక్క రేంజ్కి ఒకే ముహూర్తానికి ఒప్పుకోవడమే పెద్ద విషయం కదా. మీ అక్కన పెళ్లికి రాని నేను పిలవటమే చాలా పెద్ద విషయం. ఏదేమైనా తన అమంగలియే కదా. భోజనం విషయంలో మొగమాట పడదని చెప్పు. మొదటి బందిలో కూర్చొని కడుపు నిండా మెక్కమను. పెద్ద మనుషులా మాట్లాడండి, తెలిస్తే అక్క బాధపడుతుంది. కార్తీక్ సరే బాధపడుతుంది, దాన్ని చూస్తే అలా అనిపించట్లేదు. మొగుడిని పోగొట్టుకున్న దానిలా లేదు, బలి తీసుకున్న దానిలా ఉంది.
ఈ వయసులో అలాంటి డ్రెస్సులు వెళ్ళి సినిమా లాక్ చేయమనం. అనవసరంగా నా వల్ల సుబ్రహ్మణ్యానికి ప్రాబ్లం వచ్చింది. నువ్వేం తిగులు పడకరా, నేను చూసుకుంటాగా వెళ్ళు. ఓకేగా. నమస్కారం, రండి రండి. ఏంటి ఇలా వచ్చారు? సారీ చెప్పడానికి వచ్చాను అనుకుంటున్నారా? ప్రతి దానికి ఒక రేట్ ఉంటుంది. మీరు ఏమంటున్నారు? నీ లైసెన్స్ పని, నేను ఒక్క ఫోన్ చేస్తే అయిపోతుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ని చేతల్లో చూపించండి. కుమారుడు త్వరగా తీసుకురండి. పెళ్లి కొడుకు నువ్వు, నువ్వే అందరికి కూల్డింగ్ ఇస్తుంటే తోడ పెళ్లి కొడుకు నై ఉండి నేను ఖాళీ కూర్చుంటే బాగుంటుందా? అవన్నీ నాకు చెప్పు. ఇదేమన్నా పెద్ద ప్రెసిడెంట్ పనా? నీకు అప్ప చెప్పడానికి పోర్రా. యామిని, సుబ్రహ్మణ్యం కనిపించట్లేదు. ఏంటి నువ్వు అనేది? అదిగో అక్కడ ఏం చేస్తున్నాడు చూడు. నీకు ఎందుకు ఈ పనులు అన్నీ? అక్కడ పిలుస్తున్నారు చూడు. నా ఫ్రెండ్ పెళ్ళికి నేను కాబట్టి ఇంకోటి చేస్తారు. లక్ష ఇడ్లీ లక్ష వడా. ఓకే అమ్మని, వందల నుంచి ఇప్పుడు లక్షలకు పెంచావా? నీకోసమే ఇన్నాళ్ళ నుంచి బోలేసి వెతుకుతున్నాను రా. అంత పెద్ద ఫంక్షన్ ఏంటి? పార్టీ మీటింగా? సరే ఇక్కడ సార్, మా కుక్కు శాస్త్రి గారు అన్ని వెరైటీలు అద్భుతంగా చేస్తారు సార్. మీ వంట వార్పుల గొప్పతనం గురించి నాకు అక్కర్లేదు. ఒకేసారి 500,000 మందికి చేయగలరా? కాంట్రాక్ట్ ఇచ్చి చూడండి, ఆయన సంగతి మీకే తెలుస్తుంది. ఏమయ్యా వంట వీళ్ళే చేస్తానంటున్నారు? చేస్తాం సార్, కాంట్రాక్ట్ వీళ్ళకే చేద్దామా? సరే. అరే ఓ 100,000 మందికి వండేటప్పుడు టేస్ట్ చూడకుండా ఇస్తావా? నువ్వు పెట్టే చెప్తా. నువ్వేం చేస్తావంటే బాగా వేడిగా 4 ఇడ్లీలు శాంపుల్ కి టేస్ట్ చేయడానికి వెళ్ళిపట్రా. ఇప్పుడే చేస్తాను సార్. అలాగే బాదం కీర్లో జీడిపప్పు బాగా వెయ్యి. చేస్తాను రా, నిన్ను ముక్కలు ముక్కలు కింద చేసి పులుసులో వేస్తాను. ఈ ఫోన్ ఉంటేనే కదా నీ ఆటో సాగుతాయి. ఫోనే లేదా? నిన్ను హలో, నెక్స్ట్ ఆర్డర్ 2 లక్షల ఇడ్లీలు. బాగున్నారా? బాగున్నా. వెళ్ళి కూర్చోండి. ఫోన్ చూసి వెళ్ళాలి. అలాగండి. డెకరేషన్ బాగుంది కదా? నిన్ను కొందరు గారు పిలుస్తున్నారా? అంటే వస్తాను, తీసుకోండమ్మా. బాగున్నావు బాబు? బాగున్నాను. ఏంట్రా యామిని ఏడుస్తుందిరా? యామిని ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది మామయ్య? ఎందుకు యామిని ఏడుస్తుంది? ఏమైంది? ఏమైందో చెప్పు. ఏమైందని అడుగుతున్నానా? నాన్నకి అంత అవమానం జరిగినందుకు మన పెళ్ళైన తర్వాత నువ్వు కార్తీక్ అన్నయ్యతో మాట్లాడకూడదని చెప్తున్నారు. ఆలోచించి చెప్తున్నారా మామయ్య? ఆలోచించి చెప్పాల్సింది నువ్వే. సుబ్రహ్మణ్యం, ఏంటో ఆలోచిస్తున్నావు? సరే అని చెప్పు, ఇంకెప్పుడు నా మొహం చూడకు. ఏంట్రా నువ్వు అనేది? ఆ మాట అంత తేలిక ఎలా అన్నావురా? నీ మొహం చూడొద్దని ఎలా చెప్తున్నావు? అంత తన కోసమేరా? నీకు యామిని అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. సుబ్రహ్మణ్యం, కార్తీక్ చెప్పేది కరెక్ట్ అనిపిస్తుందిరా? నువ్వు ఊరుకోరా.
ఇలా చూడండి మామయ్య, చిన్నప్పటి నుంచి నేను తన్ని ఎంతగా ప్రేమించానో అలాగే చిన్నప్పటి నుంచి వీడిని కూడా అంతే ప్రేమించాను. ప్రేమ స్నేహం అన్న మాట వచ్చినప్పుడు మా అమ్మ కోరిక ప్రకారం స్నేహం కోసం ప్రాణమైనా ఇస్తాను. అయితే నువ్వు ఆమె నిన్ను మర్చిపోవాల్సిందే. నాకు తెలుసు బావ, స్నేహమో ప్రేమో తేల్చుకోమంటే 5 నిమిషాలు ఆలోచించి నువ్వు స్నేహం అని చెప్పు. కానీ నన్ను నా ప్రేమ నీ స్నేహం అని అడిగితే రెండింటిని వేరు వేరుగా చూడలేను బాబా. ఏమిట్రా ఇదంతా? నీ పెళ్లి జరగాలి, రారా. వద్దు వద్దు సుబ్రహ్మణ్యం, ఇలాంటి పరిస్థితులు ఎందుకు? కావాలంటే కార్తీక్ పెళ్లిని తర్వాత పెట్టుకుందాం. నువ్వు కూర్చోమ్మా, మంత్రులు గారు మంత్రాలు చదవండి. కూర్చోండి, వెళ్ళి. రేపు నీ పెళ్లి చూపులకి ఎలాగో నేను నీతో పాటు ఉండను. అట్లీస్ట్ ఫోన్లోనైనా విష్ చేద్దామని. ఏంటి వదిన, అది ఇప్పటికీ అన్నయ్య మనసులో నువ్వే ఉన్నావు. నిజమే చెప్తున్నావు? మరి నేనంత తేలిగ్గా మర్చిపోతాడా? నమ్మకం లేదు కదా. ఒక నిమిషం ఉండు అన్నయ్య. ఈ దేవుడు సాక్షిగా అడుగుతున్నాను, నువ్వు నిజం చెప్పాలి. ఏంటమ్మా అడుగు. ఆ రోజు కార్తీక్ అన్నయ్య కోసం నువ్వు వదినికి దూరం అయ్యావు, నువ్వు నిజంగానే తన్ని మర్చిపోయావా? నా కళ్ళలోకి చూసి చెప్పు. నేను ఆ దేవుడితో కూడా అబద్ధం చెప్పగలను, కానీ నీతో అబద్ధం చెప్పలేనమ్మా. ఎందుకంటే నువ్వు మన అమ్మలా ఉంటావు. పెళ్లిపీటల మీద ప్రేమ స్నేహం అని అడిగినప్పుడు స్నేహమే అని చెప్పాను, అదే ప్రేమ అమ్మ అని అడిగితే తప్పకుండా అమ్మే అని చెప్తాను. నా ప్రాణమా ప్రేమ అని పరిస్థితి వస్తే నా ప్రాణం కంటే ప్రేమే ముఖ్యమని చెప్తాను. యామిని నేను ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. వదినా, ఇది చాలు మల్లిక, ఇది చాలు. నా జీవితానికి చాలు. ఇంత రుచియా దెబ్బ పండు సొగసులు, ఇంత కసియా కం 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 కమ్మేసా, ఏ కం 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 కమ్మేసా. Yeah.
తలుపుల సుడి రేగే మరుగడే మీగడు కోరి కాగే కాగే ప్రాయం కాగే వెన్నెలే ఉలికిన చోట వేదనలే పెరిగే వేణువే మీటే అంటూ వేగే వేగే ప్రాణం వేగే తొండ పండు పెదవులు ఇంత రుచియా దబ్బ పండు సొగసులు ఇంత కసియా పసగల రసు వేరా మనసునే పులకించేలా రా 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 ప్రియమణ వేరా వెంగేల బంగారు తారా రంగుల జల తారా రంగమే సిద్ధం చేసి రాయ రావే పొంగులు వారా